గుడ్ మార్నింగ్ అండి అందరికీ, ఉగాది శుభాకాంక్షలు మొట్టమొదటిగా. అండ్ యంగ్ ఫిలిం మేకర్స్కి, ఆస్పైరింగ్ ఫిలిం మేకర్స్కి, ప్రొడ్యూసర్ దొరక్క ముందు కష్టాలు కాఫీ షాపుల్లో పడుతున్న ఫిలిం మేకర్స్కి ఒక ఈకోసిస్టమ్ సెట్ చేయాలన్న మా తపన్ని, మా కాజ్ని చెప్పంగానే అర్థం చేసుకొని డెఫినెట్లీ ఐ విల్ బీ దేర్ టు సపోర్ట్ యూ అని వచ్చిన మా బావ బనీకి థ్యాంక్ యూ బావ వన్స్ అగైన్. సో ఎప్పుడు టాలెంట్ ఎంకరేజ్ చేస్తూ, అందరినీ ఇన్స్పైర్ చేస్తూ, అందరికంటే ఎక్కువ కష్టపడి, తనకు అంత అవసరం లేకపోయినా తనకు ఆల్రెడీ ఒక స్టేచర్ ఉన్నా ఎప్పుడూ కష్టపడుతూ, ప్రతి పాటలో ఈ కొత్తగా ఏం చేయాలి, ప్రతి ఫైట్లో కొత్తగా ఏం చేయాలని ఎప్పుడు అందరినీ ఇన్స్పైర్ చేస్తుంటాడు. సో అదే ఇంటెన్షన్తో ఈరోజు మన, అంటే వీఆర్ అజ్యూమింగ్ దట్ ఇట్స్ అ గుడ్ కాజ్, ఐ మీన్ ఇట్ ఈస్ అ గుడ్ కాజ్, అండ్ దీన్ని సపోర్ట్ చేయడానికి వచ్చాడు బావ. థ్యాంక్ యూ బావ వన్స్ అగైన్. సో ఇప్పుడు ఒక విషయం చెప్పాలి, ఏంటంటే మామూలుగా మనం ఎవరన్నా, అంటే మేము ఎక్కడికి వెళ్ళినా మనం, అంటే గెస్ట్లు ఎవరన్నా వచ్చినప్పుడు వీల్ కీప్ గివింగ్ దెమ్ ఫ్లవర్స్ కదా. సో ఫ్లవర్స్ ఇచ్చినప్పుడు ఏమవుతాయి, బాగుంటుంది చూడడానికి, తర్వాత తీసి పక్కన పడేస్తాం. సో ఇది ఎక్కడో ఆ రోజాలో ముళ్ళు బన్నీ గుండెలో ఎక్కడో గుచ్చుకుంది. సో ఏం డిసైడ్ అయ్యాడంటే ఫ్యాన్స్కి కానీ మామూలుగా ఎవరికైనా, అంటే ఈరోజు నుంచి కాదు ఎప్పటి నుంచో, బట్ నవ్వు ఇప్పుడు నాకు ఛాన్స్ దొరికింది చెప్పడానికి. సో బన్నీ ఎక్కడికి వెళ్ళినా, బన్నీని మీరు ఎక్కడన్నా పిలిచినా, లేదంటే బన్నీకి మీరు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే, ఒక విషెస్ లాగా ఏదైనా ఇవ్వాలనుకుంటే పూలు ఇవ్వకండి, ఇప్పటి నుంచి చెట్లు ఇవ్వండి. సార్
చాలా ఎక్కువైపోయింది. మన పిల్లలకి ఆల్రెడీ ఢిల్లీలో స్కూల్కి వెళ్ళొద్దని చెప్తున్నారు. సో అలాంటి పరిస్థితి వద్దు, ఇప్పటి నుంచి చెట్లు ఎక్కువ నాడదాం మనం. అయితే ఇకపోతే ఫ్యాన్స్కి, అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఈరోజు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నాను నేను. సో నేనంటే నేను కాదు, బన్నీ వేస్తున్నాడు, బట్ నేను చెప్తున్నాను మీకు. సో బేసికల్గా ఇప్పటి నుంచి చెట్లు ఇస్తారు కదా మీ ఫ్యాన్స్, ఎవరన్నా చెట్లు ఇచ్చినప్పుడు ఆ చెట్లు అన్నీ తీసుకెళ్ళి ఒక ప్లేస్లో ఒక గార్డెన్ తయారు చేస్తున్నాడు బన్నీ. ఈజ్ కాలింగ్ ఇట్ అ ఫ్యాన్ గార్డెన్. సో తన ఫామ్ హౌస్లో, మన హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఫామ్ హౌస్లో దగ్గరలో ఒక ల్యాండ్ తీసుకున్నాడు. కేవలం దాన్ని కంప్లీట్గా ఒక గార్డెన్ చేద్దామని, దాంట్లో ఉన్న ప్రతి చెట్టు ఫ్యాన్ ఇచ్చిన చెట్టు అయి ఉండాలి లేదా ఫ్రెండ్స్ ఇచ్చిన చెట్లు అయి ఉండాలని ఉద్దేశంతో చేస్తున్నాడు. సో నేను నా కెరీర్లో స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ అందరికంటే, అంటే నేను యాక్టర్గా పర్సనల్గా నేను చేసిన సినిమాలు పక్కన పెడితే, ఒక వేరే పెద్ద స్టార్తో నేను యాక్ట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఆర్యా 2, అండ్ దెన్ అప్పటికి ఐ మీన్ హీ వాజ్ వెరీ ఇన్స్పైరింగ్ టు ఆల్ ఆఫ్ అస్. సో బన్నీ సిక్స్ ప్యాక్కి నేను అందరికంటే పెద్ద ఫ్యాన్ని, అండ్ బన్నీ హార్డ్ వర్క్కి నేను అందరికంటే పెద్ద ఫ్యాన్ని. సో మొట్టమొదటి ఫ్యాన్గా ఫ్యాన్ గార్డెన్లో నా చెట్టే ఉండబోతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ బాబా. ఐ హోప్ యూ లైక్ దిస్ ఐడియా అండ్ ఆల్సో ఆల్ ద యంగ్ ఫిల్మ్ మేకర్స్, యువ్ సీన్ ద హోల్ ఇండస్ట్రీస్ హియర్ టు సపోర్ట్ టుడే. అండ్ ఒక అంటే చాలామంది ఆల్రెడీ చేస్తున్నారు ఇండివిజువల్గా, బట్ ఒక ఈకో సిస్టమ్లోకి అందరూ వస్తే, ఒక 100 మంది ఒకే పని మీద ఒకే ఉద్దేశంతో ఒక పని చేద్దాం అనుకుని ఒక దగ్గర ఉంటే ఎన్ని మిరాకిల్స్ జరుగుతాయి చూద్దామనే ఈ ప్లేస్ పెట్టాం. సో లెట్స్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యాపీ ఉగాది వన్స్ అగైన్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు నవదీప్ని కూడా నేను బావా అని పిలిచాను, బట్ ఇన్సేపు అతను బన్నీ బావా అని అంటే బాగోదని. యాక్చువల్లీ ఇట్స్ వన్ ఆఫ్ అ కైండ్ కాన్సెప్ట్, చాలా కొత్త కాన్సెప్ట్ ఇది. అంటే ఐ నో ఐఎమ్ అవేర్ ఆఫ్ కోవర్కింగ్ స్పేసెస్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ డూయింగ్ లైక్ ఐస్ ప్రౌట్, స్ప్రింగ్ బోర్డు, ఇలాంటి కోవర్కింగ్ స్పేసెస్ నుంచి నాకు తెలుసు. బట్ ఇది ఎందుకు యూనిక్ అంటున్నానంటే, ఇట్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ సినిమా. సీ స్పేస్ అనేది మరి బావ ఏమవుతానో పెట్టి తెలియదు, కానీ ఇట్స్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. యంగ్ ఫిల్మ్ మేకర్స్ అన్నారు కాబట్టి నేను వచ్చాను ఇక్కడికి. సో గ్లాడ్ టు బీ హియర్. యాక్చువల్లీ ఎందుకు ఇంత మంచి కాన్సెప్ట్ అంటే, నేను చాలామంది కోవర్కింగ్ స్పేసెస్ మా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా చెప్పాను నేను, అంటే దోస్ ఆర్ కమింగ్ అప్ విత్ స్టార్ట్అప్, దోస్ ఆర్ కమింగ్ విత్ ప్రాజెక్ట్, దోస్ ఆర్ కమింగ్ విత్ సాఫ్ట్వేర్, దోస్ ఆర్ కమింగ్ విత్ అదర్ కార్పొరేట్ జాబ్స్ ఉండాలి, వాళ్ళకి మంచి స్పేస్ ఉన్నాయి, సినిమాకి ఒక మంచి స్పేస్ ఉండాలి. సినిమా కొంచెం డిస్కస్ చేస్తుంటాం, డిస్కషన్స్లో మా ఎమోషన్స్ కొన్ని కొన్నిసార్లు బౌండరీలు ఆడుతుంటాయి, చిన్న ప్రైవసీ కావాలి, ఒకసారి అర్చుకుంటుంటాం, ఒకసారి గట్టిగా మాడుతుంటాం. సో మాకు దబ్బుకునేదన్న రెఫరెన్స్ చూడాలంటే చూడడానికి ఇలాంటి స్పేస్ ఏదైనా ఉంటే బాగుంటుంది అని చాలామంది ఫ్రెండ్స్కి చెప్పాను. అండ్ నవదీప్ కేమ్ అప్ విత్ ఎగ్జాక్ట్లీ మైండ్లో ఎలా ఉందో అలాంటి స్పేస్, సర్ప్రైజ్ లాగా అలాంటి స్పేస్తో వచ్చాడు. బేసిక్గా అంటే ఇది ఎంత యూస్ఫుల్ అంటే, చెప్తున్నాను అది ప్రొడ్యూసర్స్కి అప్రోచ్ అయ్యే వరకు, ప్రొడ్యూసర్స్ ఓకే చేసేంత వరకు అని. బట్ నా పాయింట్ ఆఫ్ నాకేమనిపిస్తుంది అంటే, నాట్ ఓన్లీ అప్కమింగ్ ఫిలిం మేకర్స్, ఇప్పుడు మాలాంటి డైరెక్టర్స్ కూడా చాలామంది ప్రొడ్యూసర్స్ అండ్ హీరోస్ బన్నీ గారు కూడా ఎప్పుడు అంటుంటారు, ఒక సినిమా ఇంకో సినిమాకి ఎందుకు అంత గ్యాప్ తీసుకుంటున్నారు, మీరు ఫాస్ట్గా స్క్రిప్ట్ రెడీ చేయొచ్చు కదా, వెన్ యూఆర్ గుడ్ అట్ షూటింగ్ వై ఆర్ డిలే ఇన్ మేకింగ్ స్క్రిప్ట్స్ అని చాలాసార్లు అన్నారు. ఏమవుతుందంటే, ఒక ప్రొడ్యూసర్తో సినిమా పనిచేస్తున్నప్పుడు ఇంకో టీం, ఆ సినిమాకి డెడికేట్ అయిన ఆఫీస్లో ఇంకో టీంకి స్పేస్ ఉండదు, ఇంకో టీంతో కూర్చోడానికి, ఇంకో టీంతో కబుకులు, కొన్ని ప్రైవసీ మ్యాటర్స్ ఉంటాయి, కొంచెం కాన్ఫిడెన్స్ స్క్రిప్ట్స్ ఉంటుంది, అది ప్యారలల్గా 2 సినిమాలు స్క్రిప్ట్ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే లాజికల్ అకామిడేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అలాంటి వాటికి. సో అలాంటప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఒక సినిమా షూటింగ్ చేస్తూ కూడా ఇంకో టీం ఇక్కడ అకామిడేట్ చేసుకొని నేను ఐ కెన్ హ్యావ్ మల్టిపుల్ స్క్రిప్ట్ వర్క్ బికాస్ ఆఫ్ దిస్ ప్లేస్ అనిపించింది. దట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో నా ఉద్దేశంలో ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్సే కాదు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫిల్మ్ మేకర్స్ కూడా దిస్ ప్లేస్ ఈజ్ వెరీ వర్త్ కమింగ్ అన్న యొక్క స్ట్రాంగ్ ఫీలింగ్. అండ్ కొత్త విషయాలు ఆర్ కొత్త టాలెంట్, లెట్ ఇట్ బి సుకుమార్, లెట్ ఇట్ బి నిన్న వచ్చిన వక్కంత వంశీ, అసలు ఒక కొత్త విషయాన్ని ప్రమోట్ చేయడానికి బన్నీ ముందుంటాడు. సో ఆ విషయంలో 200% కాన్ఫిడెంట్. ఫ్యాన్ గార్డ్ అనేది నాకు ఇప్పుడే తెలిసింది. యాక్చువల్గా బన్నీ ఇన్స్పైరింగ్కి నువ్వు ఎలా ఫ్యానో, బన్నీ హార్డ్ వర్క్కి నేను లేటెస్ట్ విట్నెస్. సో ఆ విషయంలో నేను బన్నీకి అంతకంటే పెద్ద ఫ్యాన్. సో 2 మొక్కన్నా నాదేమో డిఫరెంట్ మొదటి మొక్క. అండ్ బాగా మనం మొక్కలు ఇస్తున్నాము, ఇట్స్ నాట్ చెట్లు, మనం మొక్కలు ఇస్తున్నాము, చెట్టు వెళ్తుంది బన్నీ దగ్గరికి, మొక్క చెట్టు అవుతుంది. ఎస్పెషల్లీ బన్నీ దగ్గరికి వెళ్ళిన ప్రతి మొక్క మహావృక్షం అవుతుంది. దానికి అది సుకుమార్ అవ్వచ్చు, అది ఇంకోళ్ళు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. సో బన్నీ సచ్ అన్ ఇన్స్పైరింగ్ గాయ్. బన్నీ ఇలాంటి వాటికి రావడం అనేది నిజంగా ఐ నో హిమ్, హిల్ డూ దిస్ డెఫినెట్లీ. సో థ్యాంక్స్ లాట్ యాక్చువల్లీ ఫర్ ఇన్స్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్. Thank you so much.
అపార్ట్ ఫ్రమ్, బికాస్ నవదీప్ ఇస్ ఆల్సో ఫ్రమ్ ఇండస్ట్రీ, ఈజ్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ. ఇది ఏంటంటే ఇట్స్ నాట్ ఓన్లీ వర్కింగ్ ప్లేస్, ఇట్ ఇస్ గోయింగ్ టు బి అ బ్రిడ్జ్. నిజంగా యంగ్ ఫిల్మ్ మేకర్స్ వచ్చినప్పుడు మేము ఎలాంటి స్క్రిప్ట్స్ చూస్తున్నాము, మాకు ఏదైనా ఒక ఒక విదిన్ ఒక ఈ జోనర్లో ఈ లెవెల్లో ఈ బడ్జెట్లో ఒక థాట్ కావాలి, ఇక్కడ పనిచేసేవాడు కావాలి, ఈ రైటర్లో కొంచెం ఈ క్వాలిటీస్ ఉన్న రైటర్ కావాలి, కొంచెం ఈ సెన్సిబిలిటీస్ ఉన్న రైటర్స్ కావాలి అనుకున్నప్పుడు దిస్ ప్లేస్ కెన్ బి అ బ్రిడ్జ్. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళకి ఇండస్ట్రీకి మధ్య, బికాస్ నవదీప్ స్టార్ట్ చేశాడు కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి నైస్ కమ్యూనికేషన్ గ్యాప్ని ఫిల్ చేసే ఒక ఎంటిటీగా అది ఉండబోతుందని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. ఆ రకంగా ఇది చాలా చాలా యూస్ఫుల్ ఎవరికైనా. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దిస్ అంటే ఇంతకుముందు ఇండస్ట్రీలో మావాడు ఇంకేమి దేనికి పని చేయట్లేదు, సినిమా నుంచి పంపించేస్తున్నాం అనేవాళ్ళు ఒక జనరేషన్ బిఫోర్ వాళ్ళు, అది చాలా ఎక్కువ ఉండేది. ఇంక దేనికి పనికట్లేదు అంటే నెక్స్ట్ నెటర్గా జాయిన్ చేసేవాళ్ళు. మేము చాలా ఫీల్ అయ్యేవాళ్ళం, చాలా బాధపడేవాళ్ళం యాక్చువల్గా. ఇప్పుడు లెట్ ఇట్ బి మాస్ కమ్యూనికేషన్స్, లెట్ ఇట్ బి సమ్ కోర్సెస్, లెట్ ఇట్ బి సమ్ విజిలింగ్ వుడ్స్ అవ్వచ్చు, అన్కమ్ కేర్ స్కూల్ అవ్వచ్చు, దెర్ ఈస్ సమ్ ఆర్గనైజ్డ్ స్కిల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఫిల్మ్ మేకింగ్ అనేది ఇప్పుడు మోర్ ఆర్గనైజ్డ్ అండ్ మోర్ స్కిల్ ఓరియంటెడ్ లర్నింగ్ ప్రాసెస్ అయింది. అలాంటి లర్నింగ్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఇలాంటి వర్కింగ్ ప్లేస్ అనేది దే కెన్ బి ఎస్పెషల్ ఇండివిజువల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే దిస్ ఇస్ నాట్ ఓన్లీ అ ఫన్ ప్లేస్ టు వర్క్, దిస్ కెన్ బి ఆల్సో అన్ అన్అఫీషియల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ హియర్. నేను మా డైరెక్టర్ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పాను, సమ్ టైమ్స్ వెన్ ద క్రౌడ్ ఈస్ కంప్లీట్ హియర్, వెన్ ద హౌస్ ఈస్ ఫుల్, లెట్ అస్ సే సమ్ 20-30 ఫిల్మ్ మేకర్స్ ఆర్ హియర్, ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్, లెట్ బి సమ్ ఆస్పైరింగ్ రైటర్స్ ఆర్ హియర్. సో నేను కానీ నా డైరెక్టర్స్ ఫ్రెండ్స్ కానీ వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు కమ్ అండ్ ఇంటరాక్ట్ విత్ యూ. సో వీ కెన్ హ్యావ్ సమ్ ఇంట్రాక్షన్ సెషన్స్ అండ్ వీ గెట్ టు నో. యాక్చువల్లీ మేము ఏదో వచ్చి మీకు క్లాసులు పీకేసి మీకు ఏదో జ్ఞానకోజ్ చేద్దాం కదా, వీ ఆల్సో హ్యావ్ అన్ ఆపర్చునిటీ లర్న్ ద న్యూ వేవ్ ఆఫ్ టాలెంట్ హియర్. So I'm looking forward, I'm having a lot of plans for this place, so let us see and let's all gonna rock. Thanks again for Danny making this happen. అందరికి ఉగాది శుభాకాంక్షలు అండి. అండ్ బావా కంగ్రాచులేషన్స్. నేను నవదీప్ గారిని ముద్దుగా బావా అని పిలుస్తుంటాను, అంటే ఫస్ట్ నుంచి మాకు సినిమా చేయక ముందు నుంచి బాగా పరిచయం పబ్బుల్లోనే. నాకు చాలా చాలా ఇష్టమైన పర్సన్, చాలా సరదాగా ఉంటాడు. అండ్ నేను అంటుంటాను, నేను ఇప్పటికీ ఏం నమ్ముతానంటే మీరు నవదీప్ గారి గురించి ఎంత అండర్స్టాండింగ్ ఉందో దానికంటా దెర్ ఇస్ అ వెరీ 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 హై పొటెన్షియల్ నవదీప్ దట్ ఇస్ దేర్. అంటే మీరు చూస్తే నాట్ జస్ట్ సినిమా, హీస్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. నా పర్సనల్గా వ్యక్తుల్లో నేను చాలామంది బయట చెప్తూ ఉంటాను, నాకు చాలా ఇష్టమైన పర్సన్ నవదీప్ ఫర్ మెనీ 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 రీజన్స్. సినిమా కాకుండా తన గురించి పర్సనల్గా ఒక్క విషయం చెప్తాను. నాకు ఎందుకు నవదీప్ నేను చాలా షాక్ అయిపోయి అంటే, నేను నవదీప్ చాలా స్టేజెస్లో చూసాను. ఒక పాయింట్లో అయితే నేను చాలా ఇన్స్పైరింగ్గా కూడా తీసుకున్నాను. ఏ విషయాలు అంటే, ఒకసారి ఫ్లడ్స్ వచ్చినాయి, ఐ థింక్ ఇట్ వాజ్ మన చెన్నై ఫ్లడ్స్ వచ్చినప్పుడు అందరూ వీఆర్ ఆల్ సెండింగ్ మనీ, వీఆర్ ఆల్ గివింగ్, మా కుటుంబంత సామాన్లు అనేది ఇస్తున్నాం. మేము ఎంత కాదన్నా కూడా మానిటరీ హెల్ప్ లేదంటే కలెక్షను ఇంతవరకు ఇస్తున్నాం. నవదీప్ మొత్తం ఆ సామాన్లన్నీ తీసుకెళ్ళి ఫిజికల్గా, నో సెలబ్రిటీ నార్మలీ డజ్ ఫర్ అన్ అదర్ స్టేట్, ఓకే మన ఊర్లో మనం చేసుకున్నాం అంటే అది వేరు, ఇట్స్ లైక్ బాబా నాకు స్టేట్ అనేది లేదు, మన కంట్రీ అనేది లేదు, ఇంకోటి అనేది లేదు, ఎక్కడ ఇబ్బంది జరిగితే అలా ఏదైనా జరిగితే యూనో నన్ను ఎప్పుడు అలాంటిది ఏదైనా ఉంటే నన్ను పిలువు, ఐ లైక్ టు గో దేర్ అండ్ డూ మై కాంట్రిబ్యూషన్ అని మొత్తం సామాన్లు అన్ని తీసుకెళ్ళి చెన్నైకి వెళ్ళి తను పర్సనల్గా డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఆ ఇన్సిడెంట్ నా మైండ్లో చాలా ఉండిపోయింది. ఇట్స్ అ వెరీ 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 అంటే ఎంత మన ఎంత ఉంది కాబట్టి డబ్బు ఇవ్వటం వేరు, మనం ఫిజికల్గా వెళ్ళి మన ఎఫర్ట్స్ ఇవ్వగలుగుతాం అనేది నెక్స్ట్ లెవెల్. బాయ్ ఐ ఆల్వేస్ లుక్ అప్ టు దట్ వన్ థింగ్ ఇన్ కమ్స్ టు యూ. అండ్ దేర్ ఆర్ ఫ్రెండ్స్ ఫర్ అ వెరీ 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 లాంగ్ టైమ్ అండ్ తను చాలా బిజినెస్లు చేస్తున్నారు. దేర్ ఆర్ మెనీ మెనీ వర్టికల్స్ యూ నో దట్ హీస్ ఇన్ టు, తన రెస్టారెంట్ బిజినెస్ ఉంది, సమ్ నైట్ క్లబ్స్, అవన్నీ ఉన్నా కూడా ఈ పర్టికులర్ విషయాన్ని తను వచ్చి నాకు చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ 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 హ్యాపీ. ఎందుకంటే కొన్ని బిజినెస్లు మన గ్రోత్కి ఉపయోగపడతాయి, కొన్ని బిజినెస్లు సొసైటీకి ఉపయోగపడతాయి, యూనో ఫర్ అప్లిప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ ఎస్పెషలీ. ఇలా వచ్చి షార్ట్ ఫిల్మ్ మేకర్స్, యంగ్ ఫిల్మ్ మేకర్స్, బడ్జెట్ లేని పీపుల్కి, లేదంటే ఇంకా రాసుకుని ఇంకా ఆఫీస్లో అప్రూవల్ అవ్వలేని యూనో కథ ఇంకా అప్రూవ్ అవున్న టైంకి బడ్జెట్స్ ఉండవు. సో అలాంటి వాళ్ళందరికీ ఒక స్పేస్ పెట్టబోతున్నాను. అండ్ నాకు ఎప్పటి నుంచో ఫీలింగ్ ఉండేది, ఎవ్రీ ఇండస్ట్రీ మీరు అబ్రాడ్ చూస్తే ఇట్ కుడ్ బి యూఎస్ ఆర్ ఇట్ కుడ్ బి దట్ న్యూయార్క్ ఫిల్మ్ స్కూల్స్ అని ఉంటాయి, ఇట్స్ వెరీ ఆర్గనైజ్డ్. ఒక సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే ఏం చేయాలో ఎవరికో తెలియదు, మనకి ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, అసిస్టెంట్ డైరెక్టర్ తెలిసేది, ఒక డైరెక్టర్ పరిచయం అయి ఉండాలి, అంత దగ్గర అసిస్టెంట్ దగ్గర యూనో అసిస్టెంట్ దగ్గర పనిచేయాలని ఉంటుంది. దెర్ ఇస్ నో సిస్టమాటిక్ ఫార్మాట్ ఆఫ్ హౌ టు బికమ్ అ డైరెక్టర్, హౌ టు బికమ్ అ డిఓపి, హౌ టు బికమ్, ఎవరో ఒక పరిచయం అయితే ఆ వెనకాల వెళ్ళి అసిస్టెంట్గా అయ్యి కొన్ని ఏళ్ళు అలా పెరిగి 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 క్రాఫ్ట్ అలా అరగొరగా నేర్చుకుంటాం తప్ప దెర్ ఇస్ నో సిస్టమాటిక్ వే ఆఫ్ లెర్నింగ్ ఎనీ క్రాఫ్ట్. సో ఇన్స్టిట్యూషన్స్ వస్తే బాగుంది అని నేను ఎప్పుడు అనుకుంటున్నాను.
బట్ ఐ వాజ్ ఆల్సో థింకింగ్ ఓకే ఇన్స్టిట్యూషన్ అనేది చాలా పెద్ద ఇది, అట్లీస్ట్ సెగ్మెంట్ బై సెగ్మెంట్ ఒక స్క్రిప్ట్ డిపార్ట్మెంట్కు ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్కు ఏదో ఒక సెగ్మెంట్ ఒక యాక్టర్స్ డిపార్ట్మెంట్కు ఏదో ఒకలాగా మనమనే స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఇండివిజువల్లీ ఫ్యూ పీపుల్ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్, నేను సురేష్ ప్రొడక్షన్ లాంటి వాళ్ళు ఒక ఫిల్మ్ స్కూల్ పెట్టాను, అన్నపూర్ణ వాళ్ళు ఒక ఫిల్మ్ స్కూల్ పెట్టారు, ఇట్స్ గుడ్ థింగ్, ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ మెయిన్ నాదీప్ గారు పెట్టింది ఏంటంటే చాలామందిగా చాలా స్క్రిప్ట్స్ ఉన్నాయి, అవన్నీ చేయటానికి ఒక మంచి స్పేస్, ఇలాంటి పీపుల్ అందరూ లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలుస్తానికి, వీళ్ళందరూ ఎనర్జీస్ ఇంటరాక్ట్ అవడానికి సినిమాకంటూ ఒక స్పేస్ ఏం లేదు. హీ క్రియేటెడ్, యూనో ఐ థింక్ ఇట్స్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ టు క్రియేట్ అ స్పేస్ లైక్ దట్ ఇన్ ఇండియా. ఓ వావ్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇండియాస్ ఫస్ట్ మీడియా ఇంక్యుబేటర్, వెరీ 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 నైస్. అంటే ఇది ఎంత అవసరం ఉందంటే అది అఫీషియల్గానా అన్అఫీషియల్గానా చాలా మంది బిహైండ్ నవ్దీప్ టు సపోర్ట్ ఏం, అంటే నా తరపు నుంచి పర్సనల్గా, గీతాడ్స్ తరపు నుంచి కానీ, దేర్ మెనీ అదర్ బిగ్ బ్యానర్స్ అండ్ మెనీ అదర్ యాక్టర్స్ ఆల్సో సేయింగ్ దీనికి చాలా చాలా ఉపయోగం ఉంది, దీనికి చాలా చాలా వాట్ యు సే నెసెసిటీ ఉంది, వి ఆల్ విల్ బీ దేర్ టు సపోర్ట్ ఇట్. నేను కూడా ఐ ఆల్సో లైక్ టు మేక్ అ థింగ్ బాబా, ఐ విల్ సపోర్ట్ ఇట్ వన్స్ ద హోల్ థింగ్ ఇస్ అప్ అండ్ రన్నింగ్. I'd like to be as one of the guest lecturers for one of the occasions, either for actors or anything. Ante lecturer anta directors kuda antale sir, lecturer ante lecture istan kaadu, to share what I know and what is there from you to know, for me also to know. More than lecturer, I'd like to say I'd like to come as a guest and be a interactive session. That's one promise from my side. Thank you. అండ్ అదే కాకుండా బ్యాక్ ఎండ్ నుంచి చాలా జరుగుతుంటాయి, బ్యాక్ ఎండ్ నుంచి ఏం జరిగినాయో చెప్తాను. అరవింద్ గారు వచ్చి ప్లేస్ చూసి చాలా బాగుందని, చాలా బాగుంది బాగా చేస్తున్నారు ఏమైనా కావాలంటే అడగండి అని కార్ ఎక్కి వెళ్ళిపోతూ ఒక్క నిమిషం అని చెప్పి, పైన హోమ్ థియేటర్ ఉంది, అప్పటికి మాకు క్యూబ్ పెట్టాలన్న ఐడియా లేదు, సో కొత్త సినిమాలు చూడడం లేదు, బట్ వీల్సి విల్ హ్యావ్ అదర్ మూవీ స్క్రీనింగ్స్ అనుకున్నా, కానీ అరవింద్ గారు నాకు సీ స్పేస్కి క్యూబ్ గిఫ్ట్గా ఇచ్చారు, వావ్, సో థ్యాంక్ యూ. సో ఎనీ ఆల్ ద ప్రొడ్యూసర్స్ ఆర్ డైరెక్టర్స్, ఈ నేను మాట్లాడిన వాళ్ళలో వెన్ ఐ ఫ్లోటెడ్ ద ఐడియా ఆల్ ఆఫ్ దెమ్ వర్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఇప్పుడు బన్నీ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ బాబా, అండ్ మెనీ పీపుల్ ఆర్ సపోర్టింగ్, సో ఐ హోప్ దిస్ ప్లేస్ విల్ రీచ్ ద ఇంటెన్షన్ దట్ ఇట్ వాజ్ ఇంటెండెడ్ టు, థ్యాంక్ యూ. అండ్ హరిశంకర్ గారి గురించి ఒక విషయం చెప్పాలి, నాది హరిశంకర్ గారు మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని అందరికీ తెలిసిన విషయం. అండ్ ఈ హోల్ జర్నీలో హరీష్ గారిని మెచ్చుకోవాల్సింది ఏంటంటే, మహానటి సినిమా ఫంక్షన్ సారీ మహానటి సినిమా రిలీజ్ అయినప్పుడు ఆయనకు చాలా బాగా నచ్చింది, నాకు పర్సనల్గా బాగా నచ్చింది, ఆయన ఫోన్ చేసి, ఎందుకంటే ఈజ్ సినిమా లవర్, మేము ఏదైనా హిందీ సినిమాలు చూసినా కొంచెం మంచి సినిమాలు, తమిళ సినిమా వేరే లాంగ్వేజ్ సినిమాలు ఏమైనా చూసినా కూడా ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకున్నాం, సార్ ఈ సినిమా చాలా బాగుంది, క్రాఫ్ట్ చాలా బాగుంది చూడండి అని. ఆల్ సినిమా లవర్స్ ఆర్ ద సేమ్ వైబ్ అనమాట, సో వి కీప్ ఎక్స్చేంజింగ్ ఈచ్ అదర్స్ ఇన్ఫర్మేషన్. ఆ టైంలో హరిశంకర్ గారికి చెప్తే ఆయనకి మహానటి సినిమా చాలా నచ్చింది, అండ్ మేమందరం అనుకున్నాం సార్ సినిమా ఎంత బాగుంది, మనం ప్రమోట్ చేయడానికి ఏమైనా చేస్తే బాగుంది పాపం, యూనో మోర్ అండ్ మోర్ పీపుల్ షుడ్ టాక్ అబౌట్ ఇట్, మనకేమైనా ప్లాట్ఫామ్ ఉండాలి దీన్ని మాట్లాడితే. అప్పుడు ఆయనే ఒక ఐడియా ఇచ్చారు, సార్ ఎలాగ అశ్వత్ గారును అరుణ్ గారు పార్ట్నర్స్ కదా, చాలా ఏళ్ళ తర్వాత దత్తు గారికి మళ్ళీ పార్టీ ఇచ్చినట్టు ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీరు హీరోగా ఒక సినిమాకి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, మీరు మహానటి సినిమాకి మీ ఫామ్ హౌస్లో ఒక పార్టీ ఇవ్వచ్చు కదని, ఫస్ట్ అంటే అవతల సినిమా బాగుంటే దాన్ని ఎంకరేజ్ చేద్దాం, ఇది మన సినిమా ఏంటి, నేనేంటి నా అనే ఒక డైరెక్టర్గా ఆలోచించకుండా సినిమా బాగుందంటే ఆ సినిమాని ఎలా ప్రమోట్ చేద్దామని ముందుకు వచ్చిన ప్రోగ్రెసివ్ థాట్ ఉన్న మనిషి హరిశంకర్ గారు, ఈజ్ అ ట్రూ సినిమా లవర్. నేను చూసిన చాలామందిలో చాలామంది డైరెక్టర్స్కి కొన్ని అట్లీస్ట్ చాలామంది అనలేదు కానీ కొంతమంది డైరెక్టర్స్కి కొన్ని ఫిల్మ్స్ మీద బాగున్నా కూడా వాళ్ళకి పర్సనల్ లాంగ్వేజ్ ఉంటుంది, ఆడియన్స్ ఎలా చూస్తున్నారో సినిమా దాన్ని అలా చూడపోవచ్చు, బట్ ఆడియన్స్ ఎలా చూస్తారో వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ రైట్ పల్స్లో ఉంటారు హరిశంకర్ గారు. అండ్ ఇంకా లాస్ట్కి వస్తే ఐడ్ లైక్ బాగా థ్యాంక్ యూ ఫర్ ద మొక్క, ఎందుకంటే అందుకు నువ్వు మొక్క వేస్తానని అనుకున్నాను, నీకు తెలుసు కదా విషయం అనుకున్నాను, అదేం లేదు. ఎందుకు మొక్కలు అంటే మొక్కలు ఎందుకు అనేది రీజన్ చెప్పక్కర్లేదు, బట్ నా ఫీలింగ్ ఏంటంటే ప్రతిసారి నా బర్త్డే అవ్వచ్చు లేదంటే ఏదైనా ఫంక్షన్ అవ్వచ్చు, చాలామంది ఆ టైంలో లవ్తో చాలా ఒక పువ్వు ఒక యూనో ఒక పువ్వు ఒక ఇంకోటి ఇస్తారు, బట్ ఏమవుతుందంటే నాకు ఆ విషయం గుర్తుండిపోయినా కూడా నేను దాన్ని ఏం చేయలేను, అది వాడిపోద్ది, అది నేను గుర్తుంచుకోలేను, ప్రతి పువ్వుని నేను తీసుకెళ్ళి ఒక బుక్ మధ్యలో పెట్టుకోలేను, సో ఐ కెనాట్ స్టోర్ ఆల్ దట్ లవ్. నాకు అనిపించింది ఈ లవ్ అంతా మనం ఎదిగే కొద్దీ స్టోర్ చేసుకోవాలంటే ఏం చేయాలి, అదే చిన్న ఫ్యాన్ ఆర్ట్ చిన్న పేపర్ ఇచ్చినా కూడా నేను తీసి నాకు ఒక ఫ్యాన్ రూమ్ ఉంది, నేను ఆ ఫ్యాన్ రూమ్లో పెట్టుకుంటాను, బట్ చాలామంది పూలు ఇస్తున్నారు కదా దానికి ఏం చేయాలి, నా మొక్కలు ఇస్తే మనతో పాటు ఎదుగుద్ది కదా చచ్చిపోద్దు కదా అని నాకు వచ్చిన ఐడియా. అప్పటి నుంచి నాకు ఎవరిని ఏదైనా ఇస్తుంటే పూలు ఇస్తుంటే అంటుంటాను, వద్దు పూలు ఇవ్వద్దు నాకు కలిసి మొక్కలు ఇవ్వు, నేను తీసుకెళ్ళి నేను ఆ ఫ్యాన్ గార్డెన్లో పెట్టుకుంటాను అని నా ఫామ్ హౌస్లో ఒక
హాఫ్ ఏకర్ ఎక్స్ట్రా కొనుక్కున్నాను అనమాట. ఎందుకంటే ఈ ఫ్యాన్ గార్డెన్ పెట్టుకున్నామని ఎల్లుండి ఎల్లుండి నీ బర్త్డేకి రాబోతున్నా వర్టికల్ గార్డెన్ చేయొచ్చు. సో దాని గురించి కొంచెం అంటే బడ్జెట్ కోసం అసలు హైదరాబాద్ లో రేట్లు బాగా పెరిగిపోయింది. అంటే జనాలు ఇచ్చిన లవ్ని అట్లీస్ట్ నేను అలా దాచిపెట్టుకుని నేను కొన్నేళ్ళ తర్వాత అవన్నీ అలా పెడితే గివ్ మీ అ గ్రేట్ ప్లెజర్. అండ్ కొద్దినంత వరకు ఒక్కొక్క మొక్క ఒక్కొక్క పర్సన్ పేరు మీద పెట్టాలనుకున్నాను. ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ అండ్ ఐ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ మీడియా ఫర్ గివింగ్ సపోర్ట్ టు అస్ అండ్ గివింగ్ దిస్ హోల్ సీ స్పేస్ ఈవెంట్ టు ద పబ్లిక్, టేకింగ్ దమ్ ఇన్ టు ద పబ్లిక్. యంగ్ ఫిల్మ్ మేకర్స్ అందరూ భయపడుతుంటారేమో, అప్పుడు వీళ్ళందరూ పెద్ద పెద్ద ఫిల్మ్ మేకర్స్ కదా, ఇప్పుడు అందరూ వచ్చాము, ఇది బడ్జెట్స్ ఎలా ఉంటాయి, మేము కాఫీ షాప్లో మాకు ఇంకా తక్కువగా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా కాదు, దానికంట చాలా చాలా తక్కువలో ఎవ్రీ ఎమినిటీ ఈజ్ అవైలబుల్ హియర్. ప్లీజ్ కమ్, చెక్ ద బ్రోషర్స్ అండ్ యూల్ నో వాట్ యూ సేయింగ్. చెప్పట్లేదు కానీ ఇంటెన్షన్ కూడా అదే, కాఫీ షాపులకి దెబ్బతమని పెట్టి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.